మీరు మర్చిపోయారు, జనం మర్చిపోయారు, దేశం మర్చిపోయింది. గూగుల్ మర్చిపోతగా ఇట్టా కొట్టి అట్టు చేస్తా. ఫ్రెండ్స్ డెమో అయితే చూశారు కదా, నేనైతే సాంగ్ అయితే చాలా మ్యూట్లో పెట్టాను, మీరు ఒకసారి సాంగ్ తోటి వినండి, డెఫినెట్లీ నస్తుంది వీడియో అనేది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, ఎందుకు చాలా బాగుంటుంది అంటే నాకు చాలా నచ్చింది, మై హోప్ మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. చాలా కొత్తగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది, అన్ని ఎఫెక్ట్ కొత్తగానే చేసిన, చాలా టైం కూడా పట్టింది. ఎందుకంటే ఇలాంటి కలర్ గ్రేడింగ్ ఎఫెక్ట్తో ఇలాంటి యానిమేషన్తో చాలామంది చేస్తున్నారు ఇప్పుడు, మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని చేసిన. మీకు నచ్చితే లైక్ అయితే చేయండి, డెఫినెట్లీ మీరు సపోర్ట్ చేయాలని అనుకుంటే లైక్ చేయండి, లేకపోతే వదిలేసేయండి. మీకు ఇలాంటి టైప్లో ఇంకా కావాలని అనుకుంటే కొత్త కొత్తగా కామెంట్ చేయండి, ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా, ఇప్పుడైతే మనం టైం వేస్ట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ అయితే ఓపెన్ చేసుకుంటా. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి, అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు. దాని తర్వాత నాకు అది రాలేదు ఇది రాలేకండి చెప్పకండి ఫ్రెండ్స్, ప్లీజ్ నా కోసం చూడండి వీడియో మొత్తం. ఓకేనా, డిస్క్రిప్షన్లో మీకు ఆల్రెడీ ఫుల్ ప్రీసెట్ అంటే బీట్ మార్క్ ఇచ్చాను, సేక్ ఎఫెక్ట్ కూడా ఇచ్చాను, అవైతే రెండు ఇంపోర్ట్ చేసుకోండి. ఒక ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి, అమెరికన్ క్యాప్టెన్ ఫాంట్ ఏదో ఉండేది అదే ఫాంట్ అయితే ఉండేది, డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇంపోర్ట్ చేసుకోండి, లేకపోతే ఫాంట్ మిస్సింగ్ అనేది కంపల్సరీ వస్తుంది. ఓకేనా, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ చూడండి మనకు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇందులో లిరిక్స్ అయితే రాసుకున్నాను, ఇక్కడ మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఫాంట్ ఇంపోర్ట్ చేయకపోతే మీకు ఫాంట్ మిస్సింగ్ అనేది రావచ్చు, ఫాంట్ మిస్సింగ్ వచ్చినా కూడా మీ నచ్చిన ఫాంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి, ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి, పైన మనకు ఫాంట్ నేమ్ అయితే కనిపిస్తుంది. ఇందులో మీకు నచ్చిన మీ మొబైల్లో ఏదైనా మంచి ఫాంట్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మీకు ఒక ప్రాసెస్ అయితే చెప్తాను. ఇక్కడ మీకు కొన్ని కొన్ని ప్రాబ్లం అయితే వస్తుంది ఈ గూగుల్ సెర్చ్ బార్లో. ఇంకోటి ఏంటంటే ఇలాంటి ఇమేజ్ ఎలా చేసుకోవాలనేది నేనైతే ఒక వీడియో చేశాను, బర్త్డే వీడియో. ఆ బర్త్డే వీడియో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అంటే ఆ యాప్ రిమినీ యాప్లో అయితే చేసుకోవచ్చు. ఆ వీడియో చూడండి మీకు డిస్క్రిప్షన్లో. ఓకే, వీడియో అయితే ఇస్తాను, ఆ వీడియో చూస్తే మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. ఓకేనా, కంపల్సరీ ఆ వీడియో అయితే చూడగలరు. ఓకేనా, ఓకేనా, మీకు డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ఇస్తాను, ఆ వీడియో అయితే చూసుకోండి. ఓకేనా, ఇంకోటి ఏంటంటే మీరు ఇలాంటి వీడియో అయితే ఆ వీడియో చూస్తే మీకు ఇలాంటి ఇమేజ్ డ్రాయింగ్ ఇమేజ్ ఎలా క్లిక్ చేసుకోవాలనేది మీకు అయితే ఒక ఐడియా అనేది వస్తుంది, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, అది రిమినీ యాప్లో చేశాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మీకు అర్థం కావాలని. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలాంటి ఇమేజ్ మీరు చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. దీనికి మూడు ఎఫెక్ట్ అయితే ఉంటుంది, కాపీ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. కాపీ చేసిన తర్వాత ఈ ఇమేజ్ని డిలీట్ చేసేయండి. ఓకేనా, డిలీట్ చేసి ఇక్కడ చూడండి మనకు 7 సెకండ్ 21 మిల్లీ సెకండ్ ఉంది కదా, అక్కడ వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియం అక్కడ చేసుకోండి. మీ యొక్క ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, మీరు రిమైనింగ్ యాప్లో ఏదైతే చెప్పానో మీకు స్కెచ్ డ్రాయింగ్ ఇమేజ్, ఆ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇంకో ఇమేజ్ యాడ్ చేసి చూపిస్తాను, ఎగ్జాంపుల్గా అనుపమ ఫోటో పెట్టి చూపిస్తాను, మీకు చూపించాలి కాబట్టి. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు ఇది కూడా నేను రిమైనింగ్ యాప్లోనే చేసుకున్నాను. ఓకే, ఇమేజ్ని ఇక్కడైతే పెట్టుకుందాం. పెట్టిన తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు డార్కన్లోకి వెళ్ళి మల్టిప్లై చేసుకోండి. మల్టిప్లై చేసిన తర్వాత కరెక్ట్గా మీరైతే జూమ్ చేసుకోండి, ఇలా ఇమేజ్ని జూమ్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి ఈ ఎఫెక్ట్ మీరు ఏదైతే కాపీ చేసుకున్నారో ఇప్పుడు డిలీట్ చేసిన ఇమేజ్ని దాన్ని ఇక్కడైతే పేస్ట్ చేసే ముందు ఇక్కడ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇమేజ్ని కరెక్ట్గా 12 సెకండ్ వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు మీరైతే పేస్ట్ చేసుకోండి. ఓకేనా, పేస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ ఇమేజ్ అయితే ఇలాగైతే వస్తుంది చూడండి, చాలా ఎక్సలెంట్ అయితే వస్తుంది కాబట్టి ఇలాంటి ఇమేజ్ అయితే కంపల్సరీ యూజ్ చేయండి. ఓకే, నేను సెర్చ్ బార్లో మీకు అట్రాక్టివ్ ఫీలింగ్ అయితే ఉండదు. ఇంకోటి పైన మనకు రామ్ చరణ్ అని వస్తుంది కదా సెర్చ్ బార్లో, ఆ రామ్ చరణ్ నేమ్ ఇలా యాడ్ చేసుకోవాలి మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద గ్రూప్ ఉంది కదా, గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి, ఎడిట్ గ్రూప్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో గ్రూప్ వస్తుంది, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేసుకుందాం గ్రూప్ని. ఇప్పుడు మనకు ఇక్కడ మనకు పైన చూడండి, పైన మనకైతే ఒక టెక్స్ట్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి, ఆ టెక్స్ట్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఎడిట్ టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరైతే మీకు నచ్చిన నేమ్ అయితే యాడ్ చేసుకోవచ్చు, ఎగ్జాంపుల్గా నేనైతే ఇప్పుడు అనుపమ అని పెట్టుకుంటున్నా. ఓకేనా, మీరు ఏదైనా నేమ్ అయితే పెట్టుకోవచ్చు, నేను రామ్ చరణ్ పెట్టుకుంటున్నా. మీరు ఏదైతే మీ యొక్క నేమ్ అయితే పెట్టుకోండి, పెట్టుకుంటే ఆటోమేటిక్గా నేమ్ అయితే ఇక్కడైతే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేయండి, బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒక ప్రాబ్లం అయితే వస్తుంది, నేను ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ వచ్చేయండి, బ్యాక్ వచ్చిన తర్వాత ఈ గ్రూప్ అనేది మనకు ఆటోమేటిక్గా అయితే బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి బ్యాక్ వెళ్ళిపోయింది, ఇక్కడ మనకు వస్తలేదు కాబట్టి కరెక్ట్గా 12 సెకండ్ బీట్ మార్క్ ఉంది కదా, ఆ దగ్గర వచ్చి ఆ గ్రూప్ని టచ్ చేసుకోండి. టచ్ చేసుకొని ఈ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ గ్రూప్ అనేది అక్కడ వరకు అయితే వచ్చేస్తుంది చూడండి, ఆ గూగుల్ అనేది అక్కడైతే వచ్చేస్తుంది కాబట్టి ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం కరెక్ట్గా
12 సెకండ్ నుంచి మన మన యొక్క ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసి చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. చాలా సింపుల్గా అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను రామ్ చరణ్ సార్ ఫోటోస్ అయితే యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా, ఎందుకంటే మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా, ఫస్ట్ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా, రెడ్ లైన్ చూసుకొని కట్ చేసుకుందాం ఇలా. ఓకేనా, మీ ముందరనే ఫొటోస్ అన్ని యాడ్ చేసి చూపిస్తాను. చాలా తక్కువ ఫొటోసే యూస్ అవుతుంది, మరి అంత ఎక్కువ కూడా కాదు. ఓకేనా, ఒక 8-9 ఫొటోస్ అయితే యూస్ అవుతుంది. ఆ ఫొటోస్ అనేది చాలా ఈజీగా అండ్ సింపుల్గా అయితే యాడ్ చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా, ఇక్కడ చూడండి, లాస్ట్లో ఇంకో ఫోటో కూడా యాడ్ చేసుకుంటున్నా. ఓకేనా, పర్ఫెక్ట్. ఓకే, ఇక్కడ ఫొటోస్ అనేది యాడ్ చేసుకున్నాం మనము. ఇప్పుడు మనం ఈ ఫోటోకి సేకేపేట్ అయితే పెడతాం. ఒకసారి బ్యాక్ తీసుకోండి వీడియోని. బ్యాక్ తీసుకుంటే సేకేపేట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మీకు సేకేపేట్లోనే లాస్ట్లో మీకు అయితే 4-5 సేప్ అయితే ఉంటుంది. ఇదైతే కలర్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, దీని గురించి నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకోండి. దీన్ని బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనము కరెక్ట్గా స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. 12 సెకండ్ ఏదైతే ఒక ఫోటో ఉందో స్టార్టింగ్ ఒక ఫోటోకి మాత్రమే పే చేయండి. పే చేసి బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ సేకేపేట ఓపెన్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనకు సెకండ్ ఫోటో ఉంటుంది, దాన్ని కూడా కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ దాని తర్వాత మనం ఏదైతే యాడ్ చేసామో దాన్ని పే చేసుకోండి ఇలా. ఓకేనా, ఈ రెండు ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే వచ్చింది. వచ్చిన తర్వాత బ్యాక్ వద్దాం. మళ్ళీ సేకేపేట ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనకు మూడో ఫోటో ఒకటి ఉంటుంది, కాపీ చేసుకోండి. దీన్ని బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనం ఇంతకుముందు యాడ్ చేసిన ఫోటో దగ్గర వచ్చేయండి. దాని తర్వాత మనకు లాస్ట్లో మనకు 5 ఫొటోస్ అయితే ఉంటుంది, లాంగ్ లాంగ్ ఫొటోస్. ఆ 5 ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే అప్లై చేయండి. ఓకేనా, ఇలాగైతే అప్లై చేయండి. చాలా బాగుంటుంది ఎఫెక్ట్, అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఓకే, ఇలాగైతే యాడ్ చేసుకోండి. చేసిన తర్వాత కూడా ఇంకో ప్రాసెస్ చెప్తాను మీకు, కలర్ గ్రేడింగ్ గురించి కూడా చెప్పాలి కాబట్టి. ఓకేనా, ఈ వీడియోకి కలర్ గ్రేడింగ్ ఇంకా ఎక్సలెంట్ లుకింగ్ అయితే వస్తుంది వీడియోకి. ఇలాగైతే యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ వద్దాం. సేకేపేట మళ్ళీ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనకు లాస్ట్లో 5 సేప్ ఉన్నాయి కదా, ఆ సేప్ని ఇలాగైతే లాంగ్ ప్రెస్ చేయండి. ఇలాగైతే టిక్ మార్క్ చేసుకోండి 5, దానికి గ్రీన్ కలర్ టిక్ మార్క్ చేసుకోండి. ఇక్కడ మనకు ఈ చిన్న ప్లేస్ అక్కడ సెలెక్ట్ చేసుకోండి. కాపీ ఫైల్ లేదు. ఓకే, చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. మళ్ళీ మనం ఎడిట్ చేస్తున్నాం బీట్ మార్క్, ఒక్క నిమిషం. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనము స్టార్టింగ్లో వచ్చి ఈ ప్లేస్ అక్కడ సెలెక్ట్ చేసుకోండి. పేస్ట్ లేయర్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఆటోమేటిక్గా కలర్ ఎఫెక్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు మీ ఫోటోకి ఇంకా ఎక్సలెంట్ లుకింగ్ అయితే వస్తుంది. నచ్చిన వాళ్ళు యూస్ చేయండి, నచ్చకపోతే వదిలేసేయండి. ఓకేనా, కంపల్సరీ యూస్ చేయడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనకు పైన షేర్ ఐకాన్ ఉంటుంది, ఒక మంచి క్వాలిటీలో సేవ్ చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, డెఫినెట్లీ మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇస్తాను. ఆ గ్రూప్లో మీకు కొన్ని కొన్ని ప్రాబ్లం వస్తుంది, నేను చెప్పినట్లు చేయండి, ప్రాబ్లం సొల్యూషన్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కైన్ మాస్టర్ ప్రీసెట్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసుకోండి. జై.